ఈ దిక్కున కూర్చుని భోంచేస్తే సంపద నష్టం. ఈ వాస్తు నియమాలు జీవితంలో సుఖ సంతోషాలకు సమృద్ధికి అవసరమైనవి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో దరిద్రం చేరవచ్చు. ఆహారానికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. వాస్తు నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు, ఇదొక జీవన విధానాన్ని తెలిపే శాస్త్రంగా చెప్పవచ్చు. వాస్తును అనుసరించి ప్రతి దిక్కుకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఈ వాస్తు నియమాలు జీవితంలో సుఖ సంతోషాలకు సమృద్ధికి అవసరమైనవి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో దరిద్రం చేరవచ్చు. ఆహారానికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ఈ చిన్న నియమాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి, వాటి గురించి తెలుసుకుందాం. దక్షిణం వద్దు. వాస్తు ప్రకారం ఆహారం తీసుకునే సమయంలో దిక్కులను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. భోంచేయడానికి తూర్పు లేదా ఉత్తరం దిక్కులు ఉత్తమమైనవి. దక్షిణ దిక్కుగా కూర్చుని భోంచేయకూడదు, దక్షిణం యమస్థానం. అందువల్ల ఈ దిక్కుగా కూర్చుని భోంచేస్తే ఆయుష్ తగ్గుతుంది, దురదృష్టవంతులవుతారు. పశ్చిమం కూడా వాస్తు ప్రకారం భోంచేసేందుకు పశ్చిమం కూడా అంత శుభప్రదం కాదు. పడమర వైపు కూర్చుని భోంచేస్తే అప్పులు పెరుగుతాయని నమ్మకం. తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ తీసుకోవాలి. ఈ రెండింటినీ దేవతలు కొలువుండే దిక్కులుగా పరిగణిస్తారు, కనుక ఇటువైపు కూర్చుని ఆహారం తీసుకుంటే లక్ష్మీ కటాక్షం దొరుకుతుందట, ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తులో మరికొన్ని భోజన నియమాలు. వాస్తు ప్రకారం కాళ్లకు చెప్పులు ధరించి ఆహారం తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల భోజనాన్ని అగౌరవపరిచినట్టవుతుంది. మంచం మీద కూర్చుని కూడా భోంచేయొద్దు, ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పించవచ్చు. ఎల్లప్పుడూ స్నానం తర్వాతే భోంచేయాలి. స్నానం తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి భోంచేయాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి మాత్రమే కాదు, అన్నపూర్ణ ఆశీస్సులు కూడా లభిస్తాయి. పగిలిన లేదా విరిగిన పళ్లెల్లో భోంచేయకూడదు. అంతేకాదు, చేతిలో పట్టుకుని కూడా భోంచేయవద్దు. భోంచేయడానికి వంటిల్లు లేదా దాని పరిసర ప్రాంతాలు ఉత్తమమైన ప్రదేశాలు. సహజమైన గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో భోంచేయాలి. తినడానికి సరిపడినంత మాత్రమే వడ్డించుకోవాలి, ఎక్కువ వడ్డించుకుని వృధా చేయకూడదు, ఇది ఆహారానికి అవమానమే. ఇలా భోజన పదార్థాలు వృధా చేస్తే అది ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. ఈ చిన్న చిన్న నియమాలను పరిగణనలోకి తీసుకుని జీవితం కొనసాగిస్తే పెద్ద పెద్ద కష్టాలను సునాయసంగా దాటే వీలుంటుంది, కనుక వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.